फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल अंदर ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈ రోజు మీ అందరికీ కూడా నేను ఒక బర్త్డే వ్లాగ్ పెట్టబోతున్నాను అన్నమాట సో బర్త్డే ఎవర్దని చెప్పకండి ఆల్రెడీ మీరు టైటిల్ లో చూసే ఉంటారు సో ఇట్స్ మై ఫ్యూచర్ హస్బెండ్ బర్త్డే సెకండ్ ఐ మీన్ ఈ ఇయర్ లో నేను పెట్టబోయే ఫస్ట్ వీడియో బర్త్డే వీడియో అన్నమాట సో ఇదే అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ బర్త్డే వ్లాగ్ కూడా మీకు పెట్టాను సో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో మీరు హ్యాపీగా వెళ్ళి చూసేయచ్చు అండ్ ఆల్సో ఈ ఇయర్ బర్త్డే కేక్ అయితే ఇదన్నమాట సో ఇది టూ స్టెప్ కేక్ అన్నమాట సో ఇది చాక్లెట్ కేక్ టూ స్టెప్ది సో వీడియోస్ చాలా లేట్ అయిపోయాయి అండ్ ఆల్సో ఈ మంత్ సారీ ఈ ఇయర్ చాలా 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 లేట్ అయిపోయింది యాక్చువల్లీ నేను నవంబర్ నుంచి పెట్టలేదు వీడియోస్ ఆల్మోస్ట్ 4 మంత్స్ సంథింగ్ ఎలా అయిపోయింది సో దానికి కారణం ఏంటంటే నాకు టైం లేదు సో మేము కొత్తగా మా ఇంటి ముందు ఒక కిరాణా స్టోర్ తీసుకున్నాం అన్నమాట సో దాన్ని రన్ చేస్తున్నాము సో అలా అలా టైం గడిచిపోతుంది సో నాకు ఇక్కడ వీడియో తీయడానికి కానీ అండ్ ఆల్సో క్రియేట్ ఐ మీన్ ఎడిట్ చేయడానికి అండ్ ఆల్సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం దొరకట్లేదు బేసిక్గా సో అప్పుడప్పుడు నాకు టైం కుదిరినప్పుడు ఇలా చిన్న చిన్న వ్లాగ్స్ చేస్తూ ఎడిట్ చేసి పెట్టడానికి కొంచెం కష్టమైపోతుంది అన్నమాట సో అందుకే వీడియోస్ చాలా చాలా లెంటీ అయిపోయినాయి అండ్ ఆల్సో లేట్ అయిపోయింది సో అందరికీ లేట్ విషయం అయిపోయినా సో పర్లేదు నేను ఈ ఇయర్లో పెట్టబోయే ఫస్ట్ వీడియో కాబట్టి సో అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2021 ఈ ఇయర్లో అందరికీ హ్యాపీనెస్ నిండు ఉండాలనేసి సో ఆశిస్తున్నాను అండ్ ఆల్సో ఈ ఇయర్లో నేను పెట్టబోయే ఫస్ట్ వీడియో ఇది అన్నమాట సో బర్త్డే వ్లాగ్ అది మా ఫ్యూచర్ హస్బెండ్ది సో మీ అందరు చూస్తూనే ఉండుంటారు సో ఇలా జరుగుతుంది అన్నమాట మేము పెద్దగా ఏం చేయలేదు జస్ట్ సింపుల్గా చేసుకున్నాం మేము నలుగురం మాత్రమే ఇంట్లో ఉన్నవాళ్ళం సో అండ్ ఆల్సో మా టామిగాడు కూడా మా వాడు కూడా కొంచెం ఇంట్లో మెంబరే కాబట్టి సో వాడిని కూడా ఫ్యామిలీ మెంబర్గానే చెప్తాము అందరికీ కూడా సో ఇక్కడ కొంచెం గారాబం చేస్తున్నాడు అన్నమాట సో వీడు ఎక్కువ మా మదర్తోటే ఉంటాడు సో మా మదర్ ఎప్పుడైనా బయటికి వెళ్తుంది అన్నా కూడా సో వీడే అన్నమాట ఎదురొచ్చేది సో ఇలా అన్నమాట సో ఇలా కొంచెం మా టామిగానికి ప్యాంపర్ చేశాక సో కేక్ కట్టింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ చూడండి ఎంత బుద్ధిమంతులాగా కూర్చున్నాడు వాడు ఎంత ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడు సో అండ్ ఇక్క మీదట వీడియో మ్యాక్సిమం 1 వీక్కి ఒక వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను సో ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అండి సారీ సో ఇలా జరుగుతుంది బర్త్డే సెలబ్రేషన్ అయితే సో ఈ బర్త్డే సెలబ్రేషన్ కూడా ఎలా తీసారో నన్ను అడగండి సో మేము ఈ బర్త్డే సెలబ్రేషన్ బర్త్డే రోజు నైట్ 11:30 అలా చేసుకున్నాము సో ఎందుకంటే షాప్ మేము 11:00కి బంద్ చేస్తాము సో ఆ టైం వరకు 20 షాప్ ఓపెనే ఉంటుంది క్లోజ్ చేసినాక మేము ఏ సెలబ్రేషన్ అయినా ఏ పండుగ అయినా చేసుకునేది సో మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్న తీసుకున్నాము ఆ డేట్ నాకు సరిగ్గా గుర్తులేదు అండ్ అప్పటి నుంచి ఒక 3-4 మంత్స్ నుంచి రన్ అవుతుంది పర్లేదు షాప్ బాగానే నడుస్తుంది సో అందుకని కొంచెం నాకు టైం దొరకట్లేదు సో మ్యాక్సిమం ఇక మీద నుంచి టైం దొరికినప్పుడల్లా వీడియోస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే కేక్ కటింగ్ ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయిందన్నమాట సో అండ్ ఆల్సో ఇక్కడ మా హేమో బర్త్డే డ్రెస్ మేము జస్ట్ నార్మల్ షాప్లో వెళ్ళి తీసుకొచ్చాము మీకు ఆల్రెడీ నేను ఫొటోస్ పోస్ట్ చేసే ఉంటాను స్టార్టింగ్లో సో ఇది కొత్తగా వచ్చిందన్నమాట ఆర్మీ మోడల్ అంటారంట దీన్ని మా షాప్ కూడా చూపించినాడు నాకు సో అందుకని ఏదో కొంచెం బాగుంది కదా న్యూ మోడల్ అన్నట్టు తీసుకున్నాను అండ్ ఆల్సో నేను బర్త్డే రోజు శారీ కట్టుకున్నాను సో ఇది ఆల్రెడీ మీరు చూసిందే ఈ శారీ నా బర్త్డే శారీ అన్నమాట ఇది సో నా బర్త్డేకి నేను ఈ శారీ తీసుకున్నాను కదా సో దీనికి బెల్ట్ కూడా వచ్చింది సో నా ఐటమ్ అంత హెవీగా ఎందుకులే అన్నట్టు జస్ట్ సింపుల్గా 1 ప్లేట్ పెట్టేశాను అన్నమాట
సో ఇలా వన్ సైడ్ శారీ వేసేసుకున్నాను. సో ఫాస్ట్గా అవుతుంది కదా అన్నట్టు. అండ్ ఆల్సో మా అమ్మమ్మ అండ్ లైటింగ్ లేకపోతే ఏమనుకోవద్దు ప్లీజ్. కొంచెం ఇంట్లో లైట్ డిమ్ ఉంటుందన్నమాట, సో అందుకని. అండ్ ఆల్సో నా ఫోన్ కెమెరా లైటింగ్ కూడా సరిపోలేదు, సో అందుకని ఇలా ఏదో కొంచెం అడ్జస్ట్ చేశాను ఫిల్టరింగ్ అదంతా చేసి. సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మా మదర్ అండ్ వీడియో తీస్తుంది ఎవరంటే మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు, సో అందుకని వాడు కనబడ్డాడు. సో చూడండి మా క్యూటీపై లైట్లు మాత్రం వెలుగుతూ ఉంటాయన్నమాట, ఆ రెండు కళ్ళు మాత్రం బల్బుల్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో నైట్ టైంలో వీడికి కేక్ ఈ మధ్య నచ్చట్లేదు. సో ఫస్ట్ అయితే కేక్ తినేవాడు, బట్ ఈ మధ్య కేక్ నచ్చట్లేదు. సో బలవంతంగా నోట్లో పెట్టాల్సి వస్తుంది. సో చూడండి ఎలా బలవంతంగా పెడుతున్నాడు. అండ్ ఇది టోటల్గా అవుట్ఫిట్, బర్త్డే అవుట్ఫిట్ ఇలా ఉంటుందన్నమాట. సో లైటింగ్ లేకపోతే ఏమనుకోవద్దు. వన్స్ అగైన్ ఐమ్ సో సారీ. సో జస్ట్ ఇంతవరకు జస్ట్ తీసాను అంతే. సో టోటల్ అవుట్ఫిట్ ఇలా ఉంటుంది. ఈ షర్ట్ మోడల్ వచ్చేసి ఆర్మీ మోడల్ అంట, నాకు షాపత్ అని చెప్పిండు, నాకు కూడా తెలియదు. సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. అండ్ సో టోటల్గా ఇట్లా ఉంటుందన్నమాట. ఇది బ్యాక్ సైడ్. అండ్ వీడియోస్ చాలా లెంతీ అయిపోయినాయి, అండ్ ఆల్సో చాలా లేట్ అయిపోతున్నాయి అనేసి ఏం ఫీల్ అవ్వకండి. అండ్ ఆల్సో మీకు ముఖ్యంగా ఏం చెప్పాలి అంటే, నేను లాస్ట్ టైం చీరాల బ్లాగ్ డే వన్ బ్లాగ్ పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వ్యూస్ వస్తాయనేసి. సో ఇప్పటికైతే 500 దాటింది, 500 వ్యూస్ వరకు వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆల్సో సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం పెరిగారు. సో దానికైతే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇదంతా స్పెషల్స్ అన్నమాట, బర్త్డే రోజు స్పెషల్స్. సో ఇవి అన్నీ ఒకసారి తీయడం కుదరలేదు, అందుకే విడివిడిగా తీసి చూపిస్తున్నాను. అండ్ ఆల్సో స్వీట్ అయితే ఉండాలి కదా కంపల్సరీగా బర్త్డే రోజు. సో గులాబ్ జామున్ చేశారు మా మదర్. సో ఇది నేను ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. సో నేను కస్టమైజ్డ్ ఫోన్ కేస్ ఇచ్చాను. ఫోన్ కేస్ పైన హేమంత్ అనే పేరు వస్తుంది. సో అదన్నమాట. సో ఈ కస్టమైజ్డ్ ఫోన్ కేస్ నేను ఎక్కడ చేయించాను అంటే విబీ వైబ్స్ 5 దగ్గర చేయించాను. నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి విబీ వైబ్స్ 5 అనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో మీరు ఒకసారి చెక్ చేయాలనుకుంటే, సో నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్స్ అన్నీ ఇస్తాను. సో మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఆల్సో నేను విబీ వైబ్స్ 5ది ఆల్రెడీ వీడియో ఒకటి చేస్తున్నాను. సో ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, నేను చూడొచ్చు. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇస్తాను, కావాలంటే స్క్రీన్ పైన కూడా రాస్తాను. సో మీరు చెక్ చేయొచ్చు. సో నేను ఇయ్యంగానే ఇలా ఫోన్కి పెట్టుకున్నాడు. సో చూడండి సో నేను ఇలా చేయించానన్నమాట. సో ఇదంతా కస్టమైజ్డ్, వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ డిజైన్ కానీ అవన్నీ నేను చేయించుకున్నాను అన్నమాట. సో ఇలా ఉంటుంది. సో ఇది నేను ఇచ్చిన గిఫ్ట్ అయితే ఫోన్ కేస్, కస్టమైజ్డ్ ఫోన్ కేస్ అన్నమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఆల్సో కమెంట్ కూడా చేయండి. టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో.